హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ ఈరోజు మినపప్పుతో చేసుకుని ఆవిరి కుడు ఎలా వేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఒక గ్లాస్ మినపగుళ్ళని గిన్నెలో వేసుకుని వాటర్ వేసి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన మినపగుళ్ళని క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు అంటే మనం పప్పు నానబెట్టుకుని ఉంటే ఈ మిక్సీ వేసుకోగానే వేసేసుకుంటాం ఇది పులియబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ జార్లో పప్పు వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ ఇచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇంకా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి కాటుకులాగా ఉండాలి ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ ఇస్తే మనకు చూసారు ఎలా వచ్చిందో ఇడ్లీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్ బ్యాటర్ లాగా ఉంటుంది అండ్ మీకు కుడుము వేసుకున్నప్పుడు పొంగి చక్కగా సాఫ్ట్గా వస్తుంది కొంచెం వెడల్పాటి టిఫిన్ బాక్స్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని వన్ ఇంచ్ మందాన వేస్తే మనకి టూ ఇంచెస్ మందాన కుడువు వస్తుంది ఇడ్ ఇడ్లీకి వేసుకునే కుక్కర్ కానీ ప్యాన్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టుకుని కొంచెం వాటర్ పోసి హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ మనం పెట్టిన టిఫిన్ బాక్స్కి మూత పెట్టకుండా పైన్ లిడ్ మాత్రం పెట్టి విజిల్ లేకుండా ఉడికించుకోవాలి మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఇది సెవెన్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇలా చాక్ పెట్టి నేను చెక్ చేసుకున్న తర్వాత తీసి ఇలా చుట్టూతో ఒకసారి కదిలిచ్చినట్లయితే మనకి అచ్చు మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఉల్టా వేసి చూపించాను చూడండి ఇది తీస్తే మనకి అచ్చం కేక్ లాగా వచ్చేస్తుంది ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా దీనికి చట్నీతో పని లేదు మన ఇంట్లో చేసుకునే కారాలు పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా వాటితో తినేయచ్చు అండ్ మనం కూరల్లో వేసుకునే సాంబార్ కారం ఉంటుంది అది కూడా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ కారం వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ ఇది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో